టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకుల పాదయాత్ర చేపట్టాక యువత టీడీపీ వైపే చూస్తోందని టీడీపీ నేత కోటం రెడ్డి గిద్దరెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని దాదాపు 500 మంది యువత టీడీపీలో చేరారు. సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో గిద్దరెడ్డి వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా యువత కేరింతల నడుమ ఎమ్మెల్యే కార్యాలయం భారీ జనసందోహం నెలకొంది. నెల్లూరు రూరల్ టీడీపీలో భారీగా యువత చేరిక. కండువాలు కప్పి ఆహ్వానించిన కోటంరెడ్డి సోదరులు ఉదయం 11 గంటలకు భారీ ఊరేగింపుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలోకి యువత చేరుకుంది. అక్కడ కోటంరెడ్డి సోదరులు మరియు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో భారీ జనసందోహం, యువత కేరింతలతో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామాలు అదేవిధంగా డివిజన్లు వివిధ డివిజన్ల నుంచి గ్రామాల నుంచి నాసిన అదేవిధంగా కురుముల సందీప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 500 మందికి పైగా యువత ఈరోజు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు తిరుమల నాయుడు గారు, రమణన్న గారు, అదేవిధంగా సుధాకర్ గారు, మిగతా పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలందరి సమక్షంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారందరూ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మీకు అందరూ కూడా ఒక మంచి గుర్తింపు ఇచ్చేదానికి ఇప్పుడు కూడా ముందుకున్నాం. ఇది వరకు కూడా నియోజకవర్గంలో మీరందరూ చూశారు, ఎప్పుడు ఎవరు చేసే విధంగా నేను నా కార్యకర్త అనే ప్రోగ్రాం పెట్టుకుని నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరినీ కలిసి తన శక్తి మేరకు ఏ విధంగా చేశాడో కూడా మీకు అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంత ఉంది. మరోపక్క యువనేత శ్రీ నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులన్నీ కూడా మారిపోయి ఈరోజు యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉంది. ఏదైతే నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా యువత ముఖ్యంగా బ్రహ్మరథం పడుతూ ఉంది. ఆయన పాదయాత్ర వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఇంతమంది యువత ఈరోజు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తూ రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా అందరం కలిసి కూడా పనిచేయాలని అందరం చెప్తూ కార్యకర్తలకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ మిగతా పార్టీ పరిస్థితులను కూడా ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మేము ఎవరికి ఏ పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. అలా కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తోలికి ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని మరొకసారి తెలియజేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లు 18 గ్రామాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున యువకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి హామీల్లో భాగంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృద్ధికి ఇవ్వడంతో పాటు 20 లక్షల ఉద్యోగాలను యువత కల్పించేటటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టినారు. కాబట్టి విషయం మనందరికీ తెలుసు, యువతలో మార్పు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఒక సాహస యాత్ర జనవరి నుంచి ప్రారంభమై మన నెల్లూరు జిల్లాలో కూడా
బాహుబలి మంత్రు అన్నట్టుగా నెల్లూరు రోడ్లో ప్రారంభమైన నెల్లూరు సిటీలో ముగిసినటువంటి ఈ యువకుల పాదయాత్ర ఎక్కువగా తెలుగు యువత తెలుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా సేతరెడ్డి గారి గిరిజనరెడ్డి నాయకత్వంలో సక్సెస్ చేసిన విషయాన్ని కూడా మనందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకొని